మీ కథ కాపీ కొట్టినా కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు సార్ రిలీజ్ అయిన తర్వాత తెలుసుకుంటాను మళ్ళీ వాళ్ళకి బాధలు వస్తుంది మళ్ళీ వచ్చి ఫోన్ చేసి అడిగాను అయ్యో అది ఇది ఇది అన్నారు మరి ఎలా చెప్పుకోవడం అండి ఇవన్నీ నాకు ఎంత బాధ తెలుసా అండి ఒకటే అండి పరుగు తీసుకొచ్చానండి పరుగు మన సుకుమార్ కాదు కదా డైరెక్షన్ పరుగు తీసుకొచ్చాను తమిళ్ చేద్దాం భాస్కర్ది అది తీసుకొచ్చి ఇక్కడ చేద్దామని సిట్టింగ్ లో కూర్చున్నాను తమిళనాడుకి ఎలా మార్చాలని చెప్పి సిట్టింగ్ లో కూర్చున్నాను దాన్ని ఒకటి ఏం చేశాడు ప్రకాశరాజ్ క్యారెక్టర్ కొట్టి ఒకటి పిక్చర్ చేశాడు హీరో క్యారెక్టర్ కొట్టి ఒక పిక్చర్ చేసి రెండు పిక్చర్ హిట్ అయిందండి మనకి వాళ్ళు చేసి రిలీజ్ అయ్యేదాకా మనకు తెలియట్లేదు ఎలా చెప్తాం మనం దీన్ని ఎలా తీసుకురావడం పరుగులో ఉన్న పెళ్లి చేసి పంపించడం ఉంది చూడండి అది రెండు పిక్చర్లు చేసి పడేశారు ఇంకా ఏం చేయమంటారు నేనేమో 50 లక్షలు పెట్టి కొనుక్కొచ్చాను ఏం చేయమంటారు దీన్ని నాకు రిలీజ్ అయ్యేదాకా తెలియట్లేదు నాకు ముందు వాళ్ళు రిలీజ్ అయ్యి చేసేస్తున్నారు మళ్ళీ నేను చేసేటప్పుడు నేను సెకండరీ అయిపోతున్నాను అంటే మీరు ఎంత సీనియర్ పర్సన్ అయింది కూడా మీరు ఫైట్ చేయలేకపోవడం సార్ ఏమండి మీరు ఎంత సీనియర్ పర్సన్ అయ్యండి మీరు ఫైట్ చేయలేకపోవడం ఇండస్ట్రీలో మీకు ఎంత సార్ ఇప్పుడు ఒకటండి రిలీజ్ అయిన తర్వాత నాకు కొట్టుకోవడం అనేది నాకు ఇష్టం లేదు వాడు లైఫ్ పారైపోతుంది మళ్ళీ వాడు బ్లాక్ ఆ డైరెక్టర్ కానివ్వండి టెక్నీషియన్ కానివ్వండి బ్లాక్ టచ్ పడుతుంది వాళ్ళ మీద బ్లాక్ పడుతుంది ఇవన్నీ ఉంటుంది నేను చీ అనేస్తాను అంతే తప్ప ఒకటి పైకి వచ్చే వాడిని మనం కొడితే బాగుండదండి అది అందువల్ల కొన్ని వదిలేస్తాను నాకు అక్కడే అండి నేను ఉన్న తేడీని ఒక పిక్చర్ తీసుకొచ్చాను ఉన్న తేడీ ఒక పిక్చర్ తీసుకొచ్చాను అప్పుడు చేద్దాం అని చెప్పేసి మహేష్ గారు కళ్యాణ్ గారు వీళ్ళందరూ చూపించాను చేస్తాం చేస్తా అన్నారు చిన్న కొంచెం లేట్ అయ్యే లోపల అక్కడ తెలుగు పిక్చర్లో ఇందులో ఉన్న మరీ ఇంపార్టెంట్ సీన్స్ పెట్టేశారు నాకు రిలీజ్కి వచ్చే టైంకి తెలిసింది బా పోయింది నేను ఒక అప్పుడు వాళ్ళతో డిస్కషన్లో ఉన్న మనిషిని పిలిచి అడిగాను ఏం బాబు ఏంటి నిజంగా ఈ పిక్చర్లో ఉన్నది ఏదైనా ఉందని అడిగితే వాడు అన్నాడు నానా నువ్వు నీకు ఏదైనా డౌట్ ఉండే దయచేసి ఆపే నానా అన్నాడు దీన్ని మీరు ఎలా తీసుకుంటారు నేను మళ్ళీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆల్రెడీ రిలీజ్ అయిందే వచ్చింది అనుకోండి ఎంత జనాల దగ్గర ఎంత మనకు చెట్టపేరు వస్తుందండి ఇలాంటి చాలా ఉన్నాయండి రీమేక్ లో ఉన్న కష్టాలు బయట చెప్పలేము మనం ఇక్కడ రీమేక్ అని కొనుక్కుని మనం పోయి వాళ్ళ దగ్గర మాట్లాడి బిజినెస్ చేసి మళ్ళీ డబ్బు ఇచ్చి మళ్ళీ ఒక్క కూర్చొని మళ్ళీ కావాల్సిన మ్యాటర్ అన్ని చేసేటప్పుడు 3 మాసాలు 4 మాసాలు ఆర్టిస్ట్ అంతా కన్ఫర్మ్ చేస్తే అయిపోతుంది ఈ లోపల షూటింగ్ జరుగుతున్నా వాడు ఏం చేస్తున్నాడు ఆ పిక్చర్ చూసి అందరు ఉన్న కొన్ని పిక్చర్స్ ని పెట్టేస్తున్నారు ఏం చెప్తాం మనం దీన్ని అందువల్ల ఇవి ఎలా చెప్పడం అర్థం కాలేదు బయట చెప్తే అసహ్యం ఇది కొన్ని విషయాలు ఉన్నాయి కొన్ని విషయాలు ఏం చేయలేము తెలుగులో చాలా మంది చేశారు తమిళ్లో కూడా అలాగే చాలా మంది చేశారు నేను కొనుక్కుని వచ్చిన పిక్చర్ని కాపీ కొట్టి నన్ను ఫర్దర్గా మూమెంట్ లేకుండా చేసి పడేశారు ఓకే ఎవ్రీథింగ్ ఫర్ గుడ్ అంతే అందుకోసం మనం చెడిపోవట్లేదు వాళ్ళని చెడపకుండా చూసుకుంటున్నాం అంతే వేరేం లేదు.